తిరిగి ప్రాణాలతో బయటపడ్డాడని సంతోషించాలో నాకు అర్థం కావట్లేదు. ఇంత జరిగా కూడా అతను బతికి ఉన్నాడంటే రియల్లీ ఇట్స్ ఎ మిరాకిల్. ప్రాణం ఉందే తప్ప ఏది గుర్తించే కండిషన్లో పేషెంట్ లేడు. ఇట్స్ వెరీ ప్యాథటిక్. మేమిచ్చే ట్రీట్మెంట్ మూలంగా పేషెంట్ క్యూర్ అవటానికి 1 ఇయర్ పట్టచ్చు, 10 ఇయర్స్ పట్టచ్చు, లేదా ఎప్పటికీ క్యూర్ కాని క్రానిక్ పేషెంట్గా నేను మిగిలిపోవచ్చు. మెడికల్లీ హోప్లెస్ అని మేము నిర్ణయించిన కొన్ని కేసులను ఇక్కడి నుంచి తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఉన్న ఏర్వాడి గుణశీలం అనే చోట్లకి తీసుకెళ్తూ ఉంటారు. మేము వాళ్ళకి అటు చెప్పాం, ఎందుకంటే అది వాళ్ళ నమ్మకం. సాధారణంగా ఇక్కడ పేషెంట్సే కాదు, వ్యాధిని నయం చేసే డాక్టర్లు కూడా ఆ దేవుణ్ణే నమ్ముతూ ఉంటారు. ఏం చేస్తాం చెప్పండి, మన సంస్కృతి ప్రకారం దైవభక్తి వైద్యం రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు నాకే ఒంట్లో బాగలేదనుకోండి, నేను మెడిసిన్ తీసుకునే లోపల మా ఆవిడ విభూతి కుంకుమలతో వచ్చి నిలబడుతుంది. ఇక్కడ మెడిసిన్, విభూతి కుంకుమ అనే చర్చ కంటే వ్యాధి నయమవుతుందా లేదా అన్నదే ముఖ్యం. వింటే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా ఏర్వాడి గుణశీలం లాంటి ఒక ప్రదేశం గురించి. యాజ్ అ డాక్టర్ నేను ఇలా మీతో మాట్లాడకూడదు. కాకపోతే ఏంటంటే అక్కడ ఇలాంటి క్లినికల్ మెథడ్స్, స్టెరిలైజ్డ్ ప్రెమిసెస్ ఉండకపోవచ్చు. కానీ ట్రెడిషనల్లీ వాల్యూడ్ థెరపీటిక్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి చాలామంది పేషెంట్స్ని క్యూర్ చేస్తున్నారు. అలాగని ఇదే సరైన పద్ధతి అని నేను అంటలేదు. శేషు మా స్టూడెంట్, అతని మీద ఉన్న ఇష్టంతో చెప్తున్నాను. ఒక్కసారి అక్కడికి తీసుకెళ్లి ప్రయత్నించి చూడండి, నాకెందుకో మంచి జరుగుతుంది అనిపిస్తుంది. మీరు చెప్పే ఆ చోటు ఎక్కడుంది? ఏం చేద్దామని మీ ఉద్దేశం? అదే మాట కాశీ, వాడికి మంచి జరుగుతుందంటే పంపించాలి కదా. బాబయ్యా నీ మంచి జరుగుతుంది, మంచి నీ వెళ్ళ కాకపోతే నువ్వు దొరికి వాడిని నేను చూసుకుంటా. ఆయన గారు ఏదో చెప్పారంట, ఈయన అలా గంగిరెద్దులో తలాడించుకొచ్చారు. ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? వాడేదో చెప్తున్నాడు కదా, విన నువ్వు. ఆ విని, నీ ఇయర్ వద్దు, బూతులు వస్తాయి. నీలాంటి వాళ్ళందరూ చదువుకుని ఏం పెడతామని చెప్పండి. అలా కుట్టు మా వాణ్ణి ఎలా కాపాడుకోవాలో మాకు తెలీదు. పెద్ద మాట్లాడడానికి వచ్చాడు మనగుడు, అయినా నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. మీరు చేసే వేదో పనులన్నింటికి తాళం వేస్తే తిరిగించుడు. పద్మ నువ్వు ఊరుకు, ఇప్పుడు వాడేమంత తప్పు మాట్లాడాడని? వాడికి వాడి ఫ్రెండ్ ముఖ్యం. నువ్వు వెళ్ళు. ఒరే కాశీ, అది కాదన్నా, వాడికి బాగవ్వాలనే కదరా, కొన్నాళ్ళు పంపించి చూద్దాం. నాకు చాలా గర్వంగా ఉందిగా, మేము వాణ్ణి సరిగ్గా పెంచేవాళ్ళేదో కానీ మీలాంటి మంచి స్నేహితులు వాడికి దొరికారు. వాడికి దొరికారు. చెంది
బాట సారికి చిరేదిప్పుడు దరికి భోజనం చేసిందా లేదా? లేదు, ఉదయం అనగా మొదలుపెట్టింది పూజ. కేదారా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, తనతో చదువుకునే వాళ్ళకెవరికో మతిస్థిమితం లేదుట. చూసావా కేదారా, అచ్చం వాళ్ళమ్మలాగే ఎవరో పరాయి మనిషి కోసం ఎంత తాపత్రయపడుతోందో. అతను పరాయి మనిషి ఏం కాదు. మరి నిన్నే అడుగుతున్నాను కదా. కాలేజీలో తనతో చదువుకునే అబ్బాయి మన అభితు, అతన్ని అంగారకమహీపుత్ర భగవన్ భక్త వత్సలా. కేదార చెప్పిందంతా నిజమేనా అమ్మా? మీ అక్క చేసిన కార్యానికి నేను ఇప్పుడూ ప్రాణాలు వదిలేసి ఉండాలి, కానీ నేను ఇంకా బతుకున్నానంటే అందుకు కారణం నువ్వేనమ్మా, ఇప్పుడు నువ్వు కూడా. తప్పని చెప్తున్నారా అభితు? నాకిదే సరే అనిపిస్తుంది నాన్న. అభితు, ఆ అబ్బాయిది చాలా గొప్ప మనసు, నేను కాదనడం లేదు. అతను మనకి పెద్ద సాయం చేశాడు, దానికి మనం తప్పక కృతజ్ఞత చూపించాలి. అందుకని నిన్నే అతనికి అర్పించుకోవాలా అమ్మా. అతనే సర్వస్వం అనుకున్నాక ఇక మనసేంటి, శరీరం ఏంటి నాన్న?